ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హర్షసాయి ఎక్కడా? ఫేమస్ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. హర్షసాయి ఒనటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని గాలిస్తున్నారు. కానీ ఇంకా అతడి ఆచూకీ దొరకడం లేదు. హర్షసాయితో పాటు ఆయన తండ్రి కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మొత్తం 4 బృందాలు గాలిస్తున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి విశాఖకు వెళ్లిన ఓ ఎస్ఐ స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుల్స్ హర్షసాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భీమిరి ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో హర్షసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు, అతని బంధువులు స్నేహితులను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. హర్షసాయి ప్రస్తుతం ముంబైలో ఉన్నట్టుగా సమాచారం, అక్కడే తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అతన్ని ఇక ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాదిని హర్షసాయి నియమించుకున్నారు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన న్యాయవాదితో కలిసి మంగళవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హర్షసాయిపై చీటింగ్ అత్యాచారం కేసులు నమోదయ్యాయి. హర్షసాయి తండ్రిపై కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మరో ఫిర్యాదు కూడా హర్షసాయిపై అందింది. ఈమెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని ఆమెను గురువారం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.